రాజు నీతి తప్పితే నేల సాలం తప్పుద్దని సామెతుంది. నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు నేను బయటకు వచ్చి మాట్లాడాను, అంత బలంగా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విడిపోయిన రాష్ట్రం చాలా అనుభవజ్ఞులు కావాలి, చాలా పరిపాలనా అనుభవం ఉండాలి. ఇవన్నీ ఆలోచించి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే 4 సంవత్సరాల్లో వారు మాట్లాడిన మూడు మాటల్లో 6 అబద్ధాలు వినిపిస్తున్నాయి నాకు. 3 మాటలు 6 అబద్ధాలు. తెలుగుదేశం ప్రభుత్వం అలా తయారైపోయింది, చాలా బాధగా ఉంది. నేను ఎంతో నిండు హృదయంతో సామాజిక వర్గాల మధ్య చాలా బలమైన ఐక్యత ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలంటే దానికి చంద్రబాబు నాయుడు గారు దక్షత గల నాయకులు, అనుభవజ్ఞులు అని వారికి అండగా నిలబడి ఆ రోజు నాకేముందండి, ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఓడిపోయి అక్కడ యూపీఐ తిరిగి వచ్చుంటే నన్ను ఏం చేసేవాళ్ళు మీకు తెలీదా? చెప్పాలా? అది అంత రిస్కులు ఎందుకు తీసుకున్నాం? మీకోసం కదా, మీకు అండగా ఉంటారని కదా, ప్రజలకు అండగా ఉంటారని కదా. నేను తెలుగుదేశం పార్టీకి నిలబడింది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కానీ తెలుగుదేశం పునర్నిర్మాణానికి అయితే కాదు. శివారెడ్డి గారు, కవి శివారెడ్డి గారు చెప్పినట్టుగా రాజకీయాలు చేయాలంటే చాలా కష్టం, చాలా గుండె ధైర్యం కావాలి, దెబ్బతింటానికి సిద్ధంగా ఉండాలి, వెన్నుపోట్లు పొడిపించుకోవడానికి కూడా ఆదమర్పుగా ఉండడానికి కూడా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికంటే కూడా నేను ప్రజలకేం చేస్తారు అని చూశాను. ఈ 4 సంవత్సరాల్లో మీకు తెలియదు కదా, కొన్ని విషయాలు చెప్తాను. ముఖ్యమంత్రి గారిని కలుసుకున్నప్పుడు వారు నాతో అన్న మాటలు, రాజధాని నిర్మాణానికి 1500 నుంచి 2000 ఎకరాలు ఉంటే చాలు, చాలా అద్భుతమైన రాజధాని కట్టచ్చన్నారు. నేను నమ్మాను. కానీ 1500 నుంచి 2000, 8000 అలా 33 వేల ఎకరాలు ఈ రోజున దాదాపు 1 లక్ష ఎకరాల దాకా విస్తరించింది. అది అభివృద్ధి చూస్తుంటే కొందరికేనా, అందరికీ కాదా? అభివృద్ధి అందరికీ కావాలంటే ఏం చేయాలి? ఆ దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారా అంటే నాకైతే ఆలోచిస్తున్నట్టుగా అనిపించట్లేదు. 15 లక్షల వర్త్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విదేశీ కంపెనీలతో చేశామంటే దాని అర్థం ఏంటంటే 15 లక్షలు మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని, రూపాయి రాలా. ఈరోజు నా ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారండి? ఇంతమంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది యువతున్నారు, ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారు? కేవలం రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అయితే ఉత్తరాంధ్ర ప్రాంతం ఏం కావాలి, రాయలసీమ ప్రాంతం ఏం కావాలి, ప్రకాశం జిల్లా ఏం కావాలి? ఆ అభివృద్ధి కూడా కొద్ది మందికేనా? మళ్ళీ మనకి తెలంగాణ ఉద్యమం వచ్చినట్టుగా ఇంకోసారి ఇంకొక ఉద్యమం రాదా? ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు అని చెప్పి నేను 2016లో తిరుపతిలో మాట్లాడినప్పుడు రాత్రికి రాత్రి అందరూ మాట్లాడుకొని ఏదో చీకటి ఒప్పందం, ఏదో మిడ్ నైట్
యాక్టివిటీ లాగా రకరకాల చీకటి ఒప్పందాలు చేసుకుని స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పారు. మళ్ళీ కాకినాడ సభలో ఆ స్పెషల్ ప్యాకేజ్ ఏముంది, రెండు పాచిపోయిన లడ్డూలు అని చెప్తే, లేదు ఆ పాచిపోయిన లడ్డూలు మాకు చాలా ఇష్టం, మేము బాగా ఆప్యాయంగా తింటామన్నారు. పోయిన ఆ పాచిపోయిన లడ్డూలు చట్టబద్ధత లేదు, అది కూడా మళ్ళీ అనంతపూర్లో చెప్పాను, చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఈ రోజున మళ్ళీ వాళ్లే చట్టబద్ధత కల్పించలేదని మళ్ళీ వాళ్లే మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి కానీ మిగతా మంత్రివర్గం కానీ ప్రజల్ని మీరు ఏమనుకుంటున్నారు, వారికి తెలివితేటలు ఏమనుకుంటున్నారా? మీ ఒక్కరికి అనుభవమా? మిగతా ప్రజలంతా మేధస్సు లేదనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు చాలా పొరపాటు. నిశ్శబ్దం చేతగాని తనం అనుకోకండి, నిశ్శబ్దం చూడటం. సరే చూద్దాం వీళ్ళు ఇంకేం మాట్లాడతారు, ఇంకేం మాట్లాడతారు, ఇంకేం మాట్లాడతారు, ఏం చేశారండి మన్ని మాట్లాడి. ఈ రోజున మళ్ళీ 2016లో మనం ఏం మాట్లాడామో, జనసేన ఏం మాట్లాడిందో, నేనేం మాట్లాడానో మళ్ళీ దానికే వచ్చారు. ఈరోజు గవర్నర్కి నరసింహన్ గారికి ఆయన చేత కూడా చదివిచ్చారు మన అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ స్పెషల్ స్టేటస్ కేటగిరీ కావాలని. ఈ మాత్రం ఈ కాడికి మీరు 2016లో చెప్పు ఉండొచ్చు కదా, ఎందుకు మోసం చేశారు అంటే మీకు